కార్యాసం చంద్రశేఖరరావుకు ఉండే, కానీ ఆయన మారలేదు. ఇక ప్రజలు చంద్రశేఖరరావు గారిని మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్పుకు పునాది హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలే పునాది కావాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంక్షిప్తంగా చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద, ఒక తెలంగాణ ప్రజల యొక్క రెఫరెండం కింద హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా, టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను ఓడించడం ద్వారా దీన్ని ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని, కేసీఆర్ యొక్క పరిపాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి తీర్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, 90,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాసి రిజల్ట్ రాకుండా ఉన్న వాళ్లను, టీఆర్పీ ఉద్యోగస్తులు, దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నోటిఫికేషన్లు రాక ఎవరైతే ఎదురు చూస్తున్నారో, దాదాపుగా 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు రాష్ట ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి ఆర్టీసీని నిండా ముంచిన సందర్భంగా వీళ్ళందరూ కూడా తలా ఒక్కొక్క రోజైనా హుజూర్ నగర్ కు రావాలి, మీ వాణిని వినిపించాలి. ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినాను, ఆర్టీసీని బాగు చేసినాను, లేకపోతే అందరినీ నేను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాను, ఏదైతే అబద్దాలతో కాలక్షేపం చేస్తుండో, రాష్ట్రం నలుమూలలో ఉన్న నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ 365 రోజుల కార్యక్రమంలో 3 రోజులు హుజూర్ నగర్ కి మీరు కేటాయించండి. ప్రతి నిరుద్యోగ యువకుడు హుజూర్ నగర్ కు వచ్చి ఇల్లు తలుపు తట్టండి. మీ త్యాగాలతో వచ్చిన తెలంగాణను ఏ విధంగా అప్పులో ఊబిలో ముంచుండో, ఉద్యోగాలు లేక పెళ్లిలు కాక రోడ్ల మీద మీరు ఎట్లా తిరుగుతున్నారో, కన్న తల్లిదండ్రులకు భారమైపోయి కన్నీటి పర్యంతమైతున్న తల్లిదండ్రులను ఓదార్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులారా, కదలిరండి హుజూర్ నగర్ కు. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా హుజూర్ నగర్ వైపు కదలాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగ యువత, సిపిఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్లే కాదు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇల్లు ఇస్తా అన్నాడు, ప్లాట్లు ఇస్తా అన్నాడు, మీ జీవితాలు చక్కదిద్దుతా అన్నాడు, అసలు ఇక మీరు పని చేయాల్సిన పనే లేదు. ఇక మీరు ఇంట్లో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.